ఫిబ్రవరి 1వ తేదీన ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ మహిళ ఎస్ఐ పొలం గట్టుపై నుంచి ఓ అనాథ శవాన్ని భుజంపై మోసుకుంటూ కిలోమీటర్ నడిచారు. గ్రామస్తుల నుంచి తన వద్ద పనిచేసే కానిస్టేబుల్స్కు కూడా నిరాకరించినటువంటి పనిని మహిళ ఎస్ఐ అత్యంత ధైర్యంగా భుజాలపై మోశారు. ఈ ఒక్క వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని కదిలించింది. ఎస్ఐను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సోషల్ మీడియా హోరెత్తింది. రాజకీయ నాయకుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్స్ అత్యున్నత అధికారుల వరకు అందరూ ఆమెను కొనియాడారు. ఆ మహిళ ఎస్ఐలో మూర్తి భవించినటువంటి ఆ మానవత్వానికి కారణం ఆమె గతం. అవును, గతంలో ఆమె ఎదుర్కొన్నటువంటి కష్టాలు, ఎదుర్కొన్నటువంటి సంఘటనలే శవమైనా శివుడైనా ఒక్కటే అనేటంత గొప్ప పరిణితికి తార్కాణం. ఆమె శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్పెక్టర్ శిరీష. ఈ పేరు 2 రోజుల ముందు వరకు ఆ ప్రాంత ప్రజలకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కానీ తన కాకి వెనుకలో దాగి ఉన్నటువంటి గొప్ప మనసు గురించి వివై న్యూస్తో పంచుకున్నారు. ఎస్ఐ శిరీషతో స్టాఫ్ రిపోర్టర్ మా స్టాఫ్ రిపోర్టర్ గోపాల స్వామి ఫేస్ టు ఫేస్. అది ఒకటి నేను అయ్యాను, ఒకటి ఆయన అయ్యారు. అది అదృష్టంగా భావించి దాన్ని శివుడిగా భావించి వెంటనే ఆ ప్రత్యేకాన్ని స్ట్రక్చర్ మీద వేసుకొని ఒకవైపు ఆయన పట్టుకున్నారు, ఒకవైపు నేను పట్టుకుని భుజాల మీద వేసుకొని ఆ యొక్క పొలాల గట్ల నుంచి నడుచుకొని వచ్చి 108 వరకు తీసుకొని తర్వాత చేయడం జరిగింది. తర్వాత ఆ విషయాన్నంతా చూసిన మా పిసి హోంగార్డు కూడా సడన్గా మా మేడం మా ఆఫీసర్ చేయడం ఏంటి సడన్గా వాళ్ళు షూట్ చేయడం జరిగింది. అతని పేరు మేతాజీ అనే కానిస్టేబుల్ షూట్ చేయడంతో ఈ విధంగా ఈ స్టేషన్ గ్రూప్ నుంచి అన్ని గ్రూప్స్కి వెళ్ళి వైరల్ అవుతూ ఉంది. ఆ విధంగా చేయడం నా అదృష్టంగా భావిస్తాను, అది నేను చేసే సేవగా భావిస్తాను. అది డిపార్ట్మెంట్ ఈరోజు దాన్ని ఎంతమంది పొగడటం అనేది సడన్గా నాకు థ్రిల్ అయినాను. ఈ విధంగా జరగడానికి చూసి శవం అంటే శివుడిగా భావిస్తాను. ఇంతకుముందు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో నియరెస్ట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి అని చూసుకుంటూ ఫస్ట్ ఆర్గనైజేషన్ నేను ఏ విధంగా హెల్ప్ అవుతాను అని చెప్పి ఆర్గనైజేషన్స్ని డెవలప్ చేస్తూ నేను డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాను. అవి నాకు క్లియర్గా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆ రోజు మృతదేహాన్ని మీరే మోసుకు రావాల్సిన కారణాలు ఏమిటి? లోకల్స్ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. లోకల్ పీపుల్ అడిగి ఎవరి నమ్మకాలు అడిగి ఎవరిని కంపెన్ చేయలేదు మేము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కస్టడీస్ ఉంటాయి, ఒక్కరికి ఒక్కొక్క నార్మ్స్ ఉంటాయి. అందరూ అంత తొందరగా మృతదేహం దగ్గరికి వెళ్ళిపోయే చెయ్యి భయం ఉంటుంది. కొంతమందికి అక్కడ పట్టుకుంటే మాకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో, స్నానం చేయాలో, ఎంత కరోనా వచ్చేస్తుందేమో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సైకలాజికల్ ఫీలింగ్స్ ఉంటాయి. అది నేను ఎందుకు పిచ్చడానికి తీయాలి, నాకు ఇలా స్వామి రోడ్డు నుంచి పక్క నుంచి వెళ్ళిపోతుంటాను తీరు. అట్లాంటిది నేను నాకు ఎవరిని కంపెల్ చేయడం ఇష్టం ఉండదు. వీలైతే నేను చేసుకుంటానే కానీ ఎవరిని కంపెల్ చేసి వర్క్ చేయించడం, వాళ్ళు ఫ్రీగా ఓపెన్గా చేస్తారంటే పర్వాలేదు, లేదు అనేసి మనం కంపెల్ చేసే రైట్ మనకి లేదు. అందువల్ల నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పి ఆ చారిటబుల్ ట్రస్టీతో పాటు నేను తీసుకోవడం జరిగింది. నాతో పాటు పీసీ కూడా చేయించింది. ఆ టైంలో ఆయన లోకల్స్ని పిలవడానికి కానీ బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళడంతో లోకల్స్ ఎవరు కూడా రాలేదు, అబ్బాయి కూడా రాలేదు. రిటర్న్ వచ్చేసి తీసుకొచ్చి బాడీని అక్కడ పెట్టే సమయంలో ఆయన నేతాజీ అనే కానిస్టేబుల్ షూట్ చేయడం జరిగింది. దాన్ని సెల్ ఫోన్లో అతను షూట్ చేసిన సంగతి కూడా నాకు తెలియదు. అలా సడన్ ఆయన గ్రూప్లో పెట్టింది, తర్వాత కాశీపూర్ గ్రూప్లోకి వచ్చింది, తర్వాత శ్రీకాకుళం, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత అంటే ఇండియా, తర్వాత వరల్డ్. అలాగా ఆ వీడియో అట్లా కొంచెం చేసింది. ఆయన షూట్ చేయకపోతే అట్లా తెలిసేది కాదు. నేను చేసే ప్రతి మంచి పని కూడా అందరికీ తెలియాలని చేయదు. ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ విధంగా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఇలా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి కొంచెం మంచి పనులు అందరూ చేస్తారనే కానీ నాకు ఈ విధంగా చెప్పుకోవడం అందరికీ చెప్పడానికి అయితే నో ఇంటెన్షన్. మేడం గారు, మరోవైపు మీరు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలని కూడా ఎదుర్కొని ఒక కానిస్టేబుల్గా ఫస్ట్ సెలెక్ట్ అయ్యారు, అలాగే అతి తక్కువ రోజుల్లో కూడా ఒక ఎస్ఐగా వచ్చారు, దాన్ని మీ కుటుంబాన్ని ఆలోచించుకుంటూ ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? మా నాన్నగారు తాపించండి, మమ్మల్ని చదివించేంత స్తోమత ఆయనకి లేదు. ఆ కారణం చేత చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. తర్వాత అంతా గవర్నమెంట్ స్కూల్స్ అనండి, ఎక్కడ కూడా నాకు ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేదు. తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్
10th class varaku government school telugu medium background lo tarvata malli mset lo manchi rank vachindi background tho agriculture bsc chadavalsi vachindi naaku adi hyderabad lo chadavalsi vachindi meeku akkada pampichalemu double demo pattlemu anesariki tarvata mana government andhra pradesh government vallu ichinatuvanti economic support per year రీఫార్మ్స్ ఇచ్చి నాకు 40,000 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పే చేసింది అండి. ఆ విధంగా గవర్నమెంట్ ఇచ్చిన ఫీజ్ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నేను చదువుకున్నాను 4 ఇయర్స్ కూడా. ఆ తర్వాత ఎంఫార్మసీ కూడా ఫీజ్ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ ఇయర్ ఎంఫార్మసీ సెకండ్ ఇయర్ ఎంఫార్మసీ కూడా పర్ ఇయర్ 1 లాక్ వరకు తీసుకొని నేను అంతా చదువుకున్నాను అండి. అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చేసి విధంగా గవర్నమెంట్ సర్వెంట్గా మారి మళ్ళీ ఈ విధంగా గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నందుకు ఐ ఫీల్ ప్రౌడ్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఒక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతాను. చిన్న చిన్న పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎంతోమందికి గవర్నమెంట్ సాయం చేస్తుంది. ఆ సాయం కొంతమంది వృధా చేస్తారు, కొంతమంది యూజ్ చేసుకుంటారు. విధంగా గవర్నమెంట్ ఇచ్చిన సహాయక ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలు యూజ్ చేసుకున్నాను. ఈరోజు నేను ఈ స్థాయికి రాగలిగానండి. నేను మా గవర్నమెంట్ విషయం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా మాకు గవర్నమెంట్లో 33% ఫీమేల్ రిజర్వేషన్ ఇచ్చిందండి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోకి నేను ఎట్లా రావాలి, వచ్చేటప్పుడు ట్రైనింగ్లో కానీ అట్లా కానీ సపోర్టివ్గా ఉంది కాబట్టి గవర్నమెంట్ అంత పేద పరిస్థితుల్లోంచి కూడా వర్డ్ ఒక హైయర్ ఆఫీసర్ యూజ్ చేయడం ద్వారా నేను ఆఫ్టర్ ఆల్ కాదండి అని చెప్పడం కోసం 8 మంత్స్ హైదరాబాద్లో ఉండి చదువుకొని అక్కడ చాలా హార్డెస్ట్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పటికీ కూడా సింగిల్గానే 8 మంత్స్ ఆర్సీ రెడ్డిలో కోచింగ్ తీసుకొని నేను తర్వాత అక్కడ హిప్ ఇన్స్టిట్యూట్ అవుతుందండి దర్శనం దగ్గరలో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ. అందులో నాకు మ్యాథ్స్ వీక్ నేను ఇంగ్లీష్ వీక్ దానికి స్పెషల్ కోచింగ్ తీసుకొని మళ్ళీ నేను ఎస్ఐకి రావడం జరిగిందండి. ఈ మధ్యలో నాకు పంచాయతీ సెక్రటరీ, గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్, తర్వాత విఆర్ ఇవి కూడా వచ్చినాయి. ఈ అన్నిటి కన్నా మా నాన్నగారికి ఇష్టమైన పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేయడం, నాన్నగారికి ఇష్టమని మా నాన్నగారు కోరిక తీర్చాలని ఈ డిపార్ట్మెంట్కి వచ్చినానండి. ఈ డిపార్ట్మెంట్కి వచ్చి ఈ విధంగా సర్వీస్ చేస్తూ మీరు నందరు నన్ను పొగుడుతుంటే, మా నాన్నగారు విని ఆనందిస్తుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ మై సెల్ఫ్. ఈ ఉద్యోగం చేస్తున్నందుకు కానీ మా నాన్నగారు ఆనందిస్తుంటే హ్యాపీగా ఉంది. అది నాకు చాలా జీవిగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈ రోజున. మేడం గారు అలాగే బయట కొన్ని వచ్చిన మాటలు ఏంటంటే కొంతమంది పేద ప్రజలకు ఏదో విధంగా మీరు హెల్ప్ చేస్తున్నట్టు కొన్ని రూమర్లు వచ్చాయి, అది ఎంతవరకు నిజం? నిజమండి. ప్రతి పోలీస్ స్టేషన్లో నేను పనిచేసిన ప్రతి పోలీస్ స్టేషన్లో నేను ఒక పుస్తకం కొనుక్కోవడానికి చాలా కష్టపడ్డానండి. మా అందరూ పుస్తకం కొనాలంటే డబ్బులు అడగాలంటే ఇబ్బందిగా ఉండదండి. ఎందుకంటే ఆయన పేద పరిస్థితి, సపోర్టర్ లేదు ఎవరు కూడా. ఒకే పుస్తకం అండి, ఫ్రంట్ నుంచి రాస్తాను, బ్యాక్ నుంచి రాస్తాను, మధ్యలో నుంచి రాస్తాను, దాన్ని తిప్పి రాస్తాను. ఇలా 6 సబ్జెక్టులు ఒకే పుస్తకంలో ఒకే రఫ్ నోట్బుక్, బ్లాక్ కలర్లో నాకు రఫ్ నోట్బుక్ ఉంటుంది కదండి, 30 రూపీస్ బుక్ పెట్టుకోవడం, దాన్ని ఫ్రంట్ బ్యాక్ మధ్యలోంచి అట్లా తిప్పి తిప్పి రాయడం, 6 సబ్జెక్టులు కూడా ఒకే బుక్లో రాసేంత పరిస్థితులు ఉండదండి నాకు. ఆ పరిస్థితి నుంచి వచ్చాం కాబట్టి ఆ పుస్తకాలు విలువ తెలుసు కాబట్టి డబ్బులు ఇచ్చేకన్నా పుస్తకం విలువ గొప్పదని చెప్పి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు నందిగామ పోలీస్ స్టేషన్లో ఉండేటప్పుడు నేను స్కూల్స్ విజిట్ చేసేటప్పుడు బాగా చదివిన వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం అలా నేను సర్వీస్ చేస్తుండేదాన్ని. తర్వాత నందిగామలో ఉండేటప్పుడు ఒక విలేజ్ ఉందండి, వాళ్ళ అమ్మా నాన్నని కొంచెం అనాగరికంగా తిండి పెట్టకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయండి నలుగురు కొడుకులు. ఆ నలుగురు కొడుకుల్ని కూడా పిలిపించి పోలీస్ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా సెట్ చేసేవాళ్ళని, మళ్ళీ వాళ్ళకి ఆ గొడ్లపాక నుంచి విముక్తి కలిగించి వాళ్ళ పేరెంట్స్కి ఒక మంచి, నేనుంటే నేను ఆ ఇంట్లో ఉంటే ఈ విధంగా నాకు ఎలాంటి నీడ్స్ అవసరం అలాంటి నీడ్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు పేదించి తల్లిదండ్రులు ఇద్దరు కూడా నా బొగ్గలు రెండు పట్టుకొని ముందుకు పెట్టినారండి. అప్పుడు నాకు సర్వీస్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఆ తల్లిదండ్రుల్లో నా తల్లిదండ్రులకు అనిపించింది. ఆ మధురవాడలో వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి సాయం చేసేదండి. ప్లస్ కానిస్టేబుల్గా ఉండేటప్పుడు ఇక్కడ కూడా నాకు లలిత చారిటబుల్ ట్రస్ట్ కాశీ బొగ్గులు కూడా ఉందండి, దానికి విజిట్ చేస్తూ వెళ్తూ ఉంటానండి. డ్యూటీలో వచ్చేటటువంటి ఎలాంటి ప్రెషర్స్ అయినా ఎలాంటి సందర్భాలు ఉన్నా ఆఫీసర్స్ నుంచి వచ్చే ప్రెషర్ కానీ, పీపుల్ నుంచి వచ్చే దాని ప్రెషర్ కానీ, లేకపోతే హెవీ హార్డెస్ట్ డ్యూటీ కానీ, మాది 24/7 డ్యూటీ వర్క్ వల్ల కొంచెం ప్రెషర్ అవుతూ ఉంటాం. ఆ టైంలో ఒక్కసారి
చారిటబుల్ ట్రస్ట్ కి వెళ్ళినప్పుడు నాకు హైయెస్ట్ రిలాక్సేషన్ అనిపిస్తుంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఆ లేని పరిస్థితుల వల్ల నేను పెట్టగలుగుతున్నాను ఈ యొక్క ఉద్యోగం చేయడం ద్వారా. అందులో ఎంత కష్టపడైనా పనిచేయాలి అనే కోరిక నాలో కలుగుతూ ఉంటుందండి. అక్కడ చూసినప్పుడు చాలామంది తింటున్న కంచాన్ని తన్నేస్తూ ఉంటాం అండి, అన్నం లేకపోతే దాన్ని విలువ తెలుస్తుందండి. ఆ విధంగా ఆ చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళినప్పుడు నేను డిపార్ట్మెంట్లో చేసిన ఎంత కష్టమైన పనైనా అది చిన్నదే అనిపిస్తుంది. అందువల్ల ఆ ట్రస్ట్ని విజిట్ చేస్తూ ఉంటామండి. ఈ విధంగా ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా దగ్గరలో ఏ చారిటబుల్ ట్రస్ట్ ఉంది అనేది నేను చూసుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్క రకమైన ఇంట్రెస్ట్ అండి. కొంతమంది గుళ్ళు చూస్తారు, కొంతమంది లేకపోతే పెద్ద పెద్ద మహానుభావులు చూస్తారు. ఆ విధంగా నాకు ఉన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి నాకు ఉన్న అది ఏంటంటే ఎక్కడ పనిచేస్తే అక్కడ లోకల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటుంది. ఆ ఏరియాలో అక్కడ చారిటబుల్ ట్రస్ట్ ఉందా లేదా చూసుకోవడం, దాని నీడ్ ఏంటి కనుక్కోవడం, ఆ నీడ్ బట్టి బట్టలు ఉంటాయి, బట్టలు ఇవ్వడం, ఫుడ్ ఉంటే ఫుడ్, సెల్ఫ్ కుక్ చేస్తూ ఇవ్వడం, నా శాలరీలో కొంత భాగాన్ని వాళ్ళ కోసం పెట్టడం, ఈ విధంగా సర్వీస్ చేయడం ద్వారా నాకు చాలా చాలా హ్యాపీనెస్ వస్తుందండి. ఆ ఫీల్ నాకు ఉంది, ఆ ఫీల్ ఇంకా 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 డెవలప్ అవుతూనే ఉంది. అది నేను నా శాలరీ నుంచి ఎంత నేను డొనేట్ చేసి పెడుతున్నానో ఆ ప్రతి ఒక్క రూపాయి కూడా నాకు కొన్ని వేల రూపాయల లాగా తిరిగి వస్తుంది. అంత సంతోషాన్ని ఇస్తుంది, నన్ను ఆరోగ్యంగా ఫిట్నెస్గా ముందుకు తీసుకెళ్తుంది, డిపార్ట్మెంట్లో నేను ఎదిగేటట్టు చేస్తుంది. ఎక్కడండి కానిస్టేబుల్, ఎక్కడండి ఎస్ఐ, ఎన్నో ర్యాంక్స్ తేడా ఉంది. ఆ విధంగా ఇంకా ముందుకు నేను చదువుతూ ఉన్నాను ఫర్దర్గా బికాస్ ఆఫ్ మన సర్వీస్ మన ముందు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఉంటుంది, అంటే నేను ఇలా అవ్వాలి, లేదంటే ఇంకొక మంచి ఆఫీసర్ అవ్వాలి అనేసి ఉంది. అలాగే మీ జీవితంలో ఏది నా కళ ఉందా? మా నాన్నగారికి ఇష్టం అండి ఇలా యూనిఫామ్ సర్వీస్ అన్నది. మా నాన్నగారికి ఇష్టమైన మళ్ళీ డిఎస్పీగా సెటిల్ కావాలన్నది నాకు చాలా ఇష్టం అండి. మళ్ళీ డిఎస్పీగా అవ్వాలని గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నాను. దానికోసమే నేను ఇంకా చదువుతున్నాను, దానికోసం కష్టపడుతున్నాను. నేను తెలుగు మీడియం, తర్వాత నాకు నేనంతా సైన్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ రాదు. నా ఇంగ్లీషు మ్యాథ్స్ అనేది నాకు టఫెస్ట్, నాకు టఫెస్ట్ టాస్క్లండి గ్రూప్స్లోనే. మిగతా ఎలాబరేటెడ్గా స్కిల్స్ అన్నీ ఉన్నాయండి, సైన్స్ కానీ సోషల్ కానీ మిగతా అన్ని కాంపిటేటివ్ సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ పర్వాలేదు. బట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ అనేది నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంగ్లీష్ మ్యాథ్స్ కొంచెం కష్టమైనదండి. దానికోసమే ఏదైతే నాకు కష్టమైన సబ్జెక్టు దానికోసం ఎక్కువ గంటలు దాని మీద కూర్చోడానికి నేను ట్రై చేస్తుంటాను. ఆ విధంగా నేను అంటే సక్సెస్ అవుతానని నమ్ముకుంటాను. మేడం గారు, ఇంకా ఏమైనా సరే మీ డిపార్ట్మెంట్కి కానీ ప్రజలకు కానీ మీ కుటుంబీకులకు కానీ మా వీఫై న్యూస్ ద్వారా ఏమైనా తెలపాలనుకుంటున్నారా? నేను ఇక్కడ శ్రీకాకుళం జిల్లా కోసం ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ జిల్లాలో పోలీస్ స్టేషన్ చేసినాను పని. జిల్లాలో ఎక్కువ నందిగామలో పనిచేసేటప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగాయి అండి. రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు అందరినీ రక్షించే ప్రయత్నం చాలామందిని ఈ చేతితో ఎత్తుకొని 108 కన్నా ముందే నా జీప్లో వేసుకున్నానండి. అది ఫీమేల్ ఎత్తుకున్నానా జీప్లో ఎత్తుకున్నానా నాకు అంత తెలియదండి. ఒక ప్రాణాన్ని రక్షించడానికి ఎత్తుకున్నానండి. నాకు ఇంత ఫిట్నెస్ ప్రాబ్లమ్ తీర్చాడు. జెంట్ని ఎత్తుకున్నాను, ఫీమేల్ని ఎత్తుకున్నాను, నా మెయిల్ని ఎత్తుకున్నాను. ఎత్తుకొని జీప్లో కూర్చోబెట్టాను. ఆ సమయంలో కొన్నిసార్లు నేను ఒకసారి హర్ట్ అయ్యానండి. టెక్ల హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలో నా జీప్లో నర్సు పోవడం దగ్గర ఆయన హెడ్ ఇంజరీ అయినా చనిపోయినాడండి. నా చేతుల్లో అప్పుడు అనిపించిందండి, బాధ అనిపించింది. తర్వాత ఇంకొక ఆయన హెడ్ ఇంజరీ అయిందండి, టెక్ల నుంచి రిఫర్ కొట్టినారు బలవ హాస్పిటల్, బలవ హాస్పిటల్ నుంచి రిఫర్ కొట్టినారు శ్రీకాకుళం, శ్రీకాకుళం నుంచి మళ్ళీ రాగోలు, రాగోలు నుంచి మళ్ళీ విశాఖపట్నం వరకు రిఫర్ అవుతున్నారండి. హెడ్ ఇంజరీ జరిగిన పర్సన్స్కి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఉంటేనే అప్పుడు బతికే అవకాశం ఉంటుందండి వాళ్ళకి. హెడ్ ఇంజరీ జరిగిన శ్రీకాకుళం జిల్లాలో కానీ మన విజయనగరంలో కానీ హెడ్ ఇంజరీ జరిగిందనుకోండి రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళు ఇమీడియట్గా స్పాట్ డెత్ అవుతున్నారు. తర్వాత ఒకవేళ చిన్న హెడ్ ఇంజరీ జరిగిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఇస్తే వాళ్ళు మ్యాక్సిమం బ్రతికే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని బ్రెయిన్ స్కానర్ అనేది లేదండి హెడ్ ఇంజరీ పర్సన్స్కి. రాగోళ్ళలోని అలాంటి బ్రెయిన్ స్కానర్ అనేది పెడితే హెడ్ ఇంజరీ పర్సన్ రిఫర్ 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 కొట్టుకుంటూ ఒక గంటల తర్వాత ప్రయాణంలో వాళ్ళు ఈ మధ్యలోనే చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అట్లా రిఫర్ కాకుండా వాళ్ళు ఎంతవరకు రిఫర్ అవుతున్నారో పోలీసులు కూడా అంతవరకు రిఫర్కి వెళ్తున్నామండి. మేము
వాళ్ళని కూడా వెళ్తున్నప్పుడు మా చేతుల్లో మధ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అట్లా కాకుండా వాళ్ళకి బ్రెయిన్ స్కానర్ అనేది వాళ్ళు బ్రతికే అవకాశం తొందరగా ఉంటుందని నేను ఆ స్కానర్ ఒకటి కావాలని కోరుకుంటున్నానండి. తర్వాత ఈ వీడియో చూస్తున్న చాలామంది నన్ను చాలా ఒక కొన్ని రోజులు చూస్తున్నారు. ఆర్పీఎల్లో ఏదైనా సమస్య వచ్చింది వర్క్లో కానీ డ్యూటీలో కానీ ఎలాంటి డ్యూటీ అవ్వచ్చు, తర్వాత చదువుకునే స్థలాల్లో కానీ చాలామంది ఒక చిన్న ఇండిసెంట్ యాక్టివిటీ మనతో అవతరం చేస్తున్నారు. అందరికీ ఒక మెయిల్ సైడ్ నుంచి ఒక ప్రెజర్ ఉన్నది అన్నప్పటికీ, వర్క్ ప్రెజర్ ఉన్నది అన్నప్పటికీ, లేకపోతే ఏదో ఒక ఇండిసెంట్ ప్రెజర్ ఉన్నదండు అన్నప్పటికీ లేడీస్ చాలామంది ఏడవడం గట్రా చేస్తారండి. అట్లా ఏడిస్తే కాదు వాళ్ళ మీద గెలుపు మనం సాధించాలంటే అవతరం అనేది లాగి చంప మీద కొడితే కాదండి, మనం సక్సెస్ అయితే కొట్టినట్టే అండి. నేను ఫీల్ అవుతాను ఎవరు కూడా డైరెక్ట్గా చేసుకుంటే మనం ఒక్కసారి బుద్ధి చెప్పినట్టు అవమానించే వాళ్ళకి డైరెక్ట్గా చేసుకోవడం కాదండి. వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి అంటే ఒకటే చేయాలి, మన సక్సెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మనల్ని ఎవరైతే తిట్టాలి అనుకుంటున్నారో, మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే మన సక్సెస్, మనం ఒక బ్రైట్ ఫ్యూచర్కి వెళ్ళాలి. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కొన్ని ఇబ్బందులకి తట్టుకోలేక, అలాంటివి కాకుండా ఆ మూడ్లోంచి బయటకు వచ్చి మనం సక్సెస్గా ఎదిగితే అవతరుడు ఖచ్చితంగా దెబ్బ కొట్టినట్టే. అంతకు మించి అవతరుడిని దెబ్బ తీయాల్సిన అది లేదే లేదు. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా విమెన్ రిలేటెడ్ ఒక్సో చట్టాలని చెప్పి, దిశ చట్టాలని చెప్పి, తర్వాత దిశ యాప్లు అని చెప్పి చాలా రకంగా విమెన్ సేఫ్టీ యాప్లు ప్రవేశపెట్టింది. టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి, విమెన్ ఎక్కడ కూడా డెవలప్ చేసుకొని 100 కాల్ ఉన్నాయి. ఇవన్నీ కాల్ చేయడం ద్వారా, ఇవన్నిటిని తెలుసుకోవడం ద్వారా, అవేర్నెస్ పొందడం ద్వారా విమెన్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, ఈ ఏమైతే సఫర్ అవుతున్నారో, ఏమైతే ఇబ్బంది కలుగుతుందో అవన్నీ పోలీస్కి చెప్పండి, మేము సాయం చేస్తాం, మేము హెల్ప్ అవుతాం ఖచ్చితంగా. ఆ తర్వాత ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టినారని చాలామందికి మేము చెప్తూనే ఉన్నాము, కానీప్పటికీ కూడా వాళ్ళు తెలుసుకోవట్లేదు. ప్రతి స్కూల్స్లో ప్రతి కాలేజ్లో కూడా మేము వెళ్ళి చెప్తున్నాము, వాళ్ళ హెడ్ మాస్టర్స్ మాస్టర్స్ కూడా ఇవన్నిటిలో కూడా వాళ్ళకి ఇండ్యూస్ చేయాల్సిన పని ఉంది. ఈ యాప్లు కానీ, ఈ నంబర్స్ కానీ, ఈ నంబర్స్కి డైల్ చేసేటప్పుడు కూడా చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందండి. చైల్డ్ మ్యారేజ్ 1098కి కాల్ చేస్తే ఖచ్చితంగా మేము స్పందించి మా టీం అంతా వచ్చి ఆ చైల్డ్ మ్యారేజ్ని ఆపడం జరుగుతుంది. ఏదైనా ఉమెన్ సేఫ్టీకి సంబంధించి చాలా నంబర్స్ ఉన్నాయి, దానికి రూపాయి కూడా మీరు పే చేయక్కర్లేదు. పోలీస్ మేము అందరం కూడా వచ్చి మేము సపోర్ట్ చేస్తాం. కాబట్టి విమెన్ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. మొత్తం ఇండియా వైడ్గా ఈ ఉమెన్ సేఫ్టీ యాప్లు అనేది రన్ అవుతూ ఉన్నాయి. అందుకు ఉమెన్ కూడా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవడానికి స్టార్ట్ చేయాలి. ఎకనామిక్గా ఎవరైతే స్ట్రెంగ్తన్ అవుతారో ఉమెన్ యొక్క సక్సెస్ అక్కడ ఉన్నదని అనుకుంటున్నాను. ఎకనామిక్గా ఎవరు స్ట్రెంగ్తన్ కాకపోతే విమెన్కి నో ఇండిపెండెన్స్. ఎకనామిక్గా ఫస్ట్ విమెన్ స్ట్రెంగ్తన్ కావాలి. అంతేకాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా ఎడ్యుకేటెడ్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉన్నది విమెన్కి సంబంధించి. ఆడపిల్ల పుట్టిందంటే సమ్ అమౌంట్ డిపాజిట్ చేస్తుంది. ఈ విధంగా ఆడపిల్లలను చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టింది. నేను చదువుకున్న రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు, అందువల్ల నేను ఇంగ్లీష్ పోర్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్ స్టాండర్డ్స్లో పెంచుతుంది. అంతేకాకుండా మిడ్ డే మీల్ అని పెడుతుంది. ఈ యొక్క గవర్నమెంట్ పెట్టే ప్రతి ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవాలి ప్రతి సివిలియన్ కూడా. ప్రతి గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రవేశపెట్టే ప్రతి యొక్క ఇలాంటి ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ కావచ్చు, పర్సన్ యొక్క డెవలప్మెంట్ రీత్యా ప్రవేశపెట్టే పథకాలన్నింటినీ యూజ్ చేసుకొని మనం ఎప్పుడైతే గవర్నమెంట్కి సహకరిస్తామో వాళ్ళే బెస్ట్ సివిలియన్ అవుతారన్నమాట. గవర్నమెంట్కి యాంటీగా వెళ్ళిపోవడమో లేకపోతే ఒక బ్యాడ్ వేలు వెళ్ళిపోవడం కాదు, ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బెస్ట్ పథకాల్లో మనం సక్సెసివ్గా లైఫ్ లీడ్ చేస్తామో అప్పుడే మళ్ళీ మనం గవర్నమెంట్ సర్వెంట్స్గా మారుతాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక సర్వీస్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్. నేను చేసింది ఒక పెద్ద సర్వీస్ అని నేను ఫీల్ అవ్వట్లేదు. అది నా బాధ్యత, ఈ డిపార్ట్మెంట్ పర్సన్గా అది నా యొక్క బాధ్యత. ఎన్నోసార్లు ఎంతమంది హెడ్ ఇంజరీ పర్సన్ని ఈ చేతితో లిఫ్ట్ చేసి పట్టుకెళ్ళి నా జీప్లో వేసుకొని 108 కన్నా ముందే నేను పట్టుకెళ్ళి వాళ్ళని సేవ్ చేసే లైఫ్ సేవింగ్ చేసినాను. పోలీస్ డిపార్ట్మెంట్ కరోనా టైంలో విపరీతంగా చాలా కష్టపడి ప్రజల్ని
కరోనా నుంచి కాపాడినాము. ఎంతో అందులో భాగంగా చాలామంది కరోనా పేషెంట్లు అయిపోయాం పోలీస్ డిపార్ట్మెంట్. ఇదంతా కూడా ఈరోజు నాకు డీజీపీ గారు ఇచ్చిన అవార్డ్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి గుర్తింపుగానే నేను భావిస్తున్నాను. ఆ వచ్చిన మెడల్ అనేది నాది కాదండి, మా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన గౌరవం, అది రెస్పెక్ట్, విమెన్ రెస్పెక్ట్, అది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన కాకి చొక్కకి రెస్పెక్ట్. అందరూ బయటికి బాగా యూనిఫామ్ వేసుకున్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ పోలీసులు అందరూ అని అనుకుంటారు. కానీ పోలీసు వాడి కాకి చొక్క వెనకాల ఉండే చెమటకి తెలుస్తుందండి ఆ కష్టం ఎంతో. మేము మా యొక్క ఫ్యామిలీస్తో గడిపే సమయం చాలా తక్కువ, పీపుల్తో పబ్లిక్తో గడిపే సమయం తక్కువగా ఉంటుంది. తర్వాత మేము ఎలాంటి లైఫ్ రిస్క్ చేసి మరీ కాపాడుతూ ఉంటాం. తర్వాత నైట్ టైం 1 o'clock, 2 o'clock, 3 o'clock కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. అందుకే కూడా పేషెన్సీగా మేము మాట్లాడుతూ ఉంటాం. మనం చూసే కళ్ళను బట్టే పోలీసు వాళ్ళు కూడా కనబడతారండి. అందరూ అంటారు పోలీసు అంటే ఆరోగ్యంట్ వేస్ట్ అది ఇది అంటారు. ఒక్కసారి పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేస్తే తెలుస్తుంది ద వాట్ ఈజ్ ద రెస్పెక్ట్ బిహైండ్ ద పోలీస్ అండి. రెస్పెక్ట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి, ఒక రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ ఈరోజు నా వల్ల ఇంకొంచెం పెరిగినందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఈరోజు నాకు దక్కిన ఈ అవార్డ్ కానీ ఇవన్నీ కూడా నా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి దక్కుతుంది. మీ కుటుంబీకులకి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఈ ఫేస్ నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం ఉంది. చాలామంది కామెంట్ చేశారు, మేడం గారు మీ కాల్ కొట్టుకోవాలి, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే అభిమానం యాజ్ సిస్టర్గా చాలామంది చాలా చాలా పెద్ద మాటలు చెప్పినారండి. అవన్నీ నాకు గుండెకి అర్థపోలేదండి. కొంతమంది పెట్టిన కామెంట్స్లో మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకి పాదాలకి బంగారు పూలతో పూజ చేసినప్పటికీ కూడా సరిపోదండి అనేసి చెప్పారండి. మా ఫాదర్ మదర్ని ఎవరైతే పొగిడారో వాళ్ళకి అరేంజ్ థ్యాంక్ యూ అండి. నాకు ఆ విషయం చాలా నచ్చిందండి. నన్ను పొగిడితే నేను హ్యాపీ ఫీల్ అవ్వను, మా ఫాదర్ని పొగిడితే నేను చాలా హ్యాపీ అవుతానండి. నాకు భగవంతుడైనా హీరో అయినా మా లైఫ్లో ఒక గ్రేట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మా ఫాదర్. డీజీపీ గారు ఈరోజు నన్ను అంత దగ్గరకు తీసుకొని అమ్మా అని పిలిచి అవార్డ్ అంత స్పీడ్గా రెస్పాండ్ అయ్యి అక్కడికి పిలిచి నాకు అవార్డు ఇస్తున్నారనే విషయం నాకు కూడా తెలియదండి. ఆ చిన్న సేవను గుర్తించి ఆయన ఒక ఫాదర్ లాగా నన్ను ట్రీట్ చేసి అవార్డు ఇచ్చినందుకు అది థ్యాంక్ యూ టు మై డీజీపీ గౌతమ్ సావంత్ సార్, పాలరాజు గారు, వీళ్ళందరూ కూడా నా పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఒక కూతురులాగా భావించి నా పోలీస్ డిపార్ట్మెంట్ నా వెనుక ఉన్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎంటైర్ ఇండియన్ గవర్నమెంట్ అందరూ కూడా చాలా పొలిటికల్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నాకు ప్రోత్సహించడానికి కాల్ చేస్తూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పడం అనేది నాకు యాజ్ ఎ విమెన్గా నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అండి. ఇదంతా కూడా ఇలా నాకు కాల్ చేయడం చూస్తుంటే హ్యుమానిటీ ఇంకా బతికే ఉంది, విమెన్ రెస్పెక్ట్ బతికే ఉంది అనిపిస్తుంది. కొంతమంది విమెన్ కోసం మాట్లాడదు, ఆడపిల్ల వేస్ట్ ఏం చేయాలి అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజున ఈ సక్సెస్, విమెన్ యొక్క సక్సెస్ చూసి ముక్కులు వేలేసుకునే పరిస్థితులు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, ఈ అమూల్యమైన సందేశం.